ప్రకారం అందులో పాల్గొనడం అనేది వారి బాధ్యతగానే పరిగణించాల్సి ఉంటుంది జ్యోతి ఇక వీరిరువురి డిస్కషన్లను విశాఖకు ప్రైవేటీకరణ అంశము ఎంత మేరకు ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకుల నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మిగతా అంశాలన్నీ కూడా వివిధ రకాల ఎజెండా రూపంలో రాజకీయపరమైనటువంటి ప్రాధాన్య అంశాలు రెండు పార్టీల మధ్య కూడా ఒక సయోధ్యను కుదిర్చేసేటువంటి అంశాలు రాబోయే రోజుల్లో అనుసరించేటువంటి వ్యూహాలని డిసైడ్ చేసేటువంటి అంశాలు కానీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపైన పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా నరేంద్ర మోడీతో మాట్లాడాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఆ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేటువంటి ఎజెండా అంశం వచ్చిన సందర్భంలోనే అందరికంటే ముందుగా స్పందించి ఢిల్లీ వెళ్ళి నాయకుల్ని కలిసి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల్ని కలిసి ఆ సెంటిమెంట్ను వివరించేటువంటి ప్రయత్నం కూడా మొదటిసారి పవన్ కళ్యాణ్ చేశారు అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు నేరుగా సమర్థన తెలియజేయలేకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ నేరుగా విశాఖ ఉక్కు కర్మాగారం ఆవరణలో జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని వచ్చారు పైగా విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది దాదాపు 32 మంది ప్రాణాలు బలిదానం చేయడం ద్వారా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేటువంటి నినాదంతో 50-60 ఏళ్ల క్రిందట ఏర్పడినటువంటి సంస్థ అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ కూడా అది లాభాల్లో బయనిస్తున్నటువంటి సంస్థ దానికి కేటాయించాల్సినటువంటి గనులు కేటాయించకపోవడమే పెద్ద శాపం అలానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చొరవ లేదు గతంలో కేంద్రంలో చక్రం తిప్పినటువంటి నాయకులు కూడా ఎవరో దీన్ని పట్టించుకోలేకపోవడమే విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉన్నటువంటి సమస్య అనేక వందల వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిధిలో ఉన్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ నగరానికి ఒక ప్రైడ్ ఎన్ని పరిశ్రమలు వచ్చినా కానీ ఉక్కు నగరం అయింది విశాఖ ఉక్కు కర్మాగారంతోనే అనేటువంటి అభిప్రాయం పవన్ కళ్యాణ్లో ఉంది ఈ నేపథ్యంలో నాలుగు తరాల ప్రజలు ఇప్పటికీ కూడా తమకు రావాల్సినటువంటి ఉద్యోగాలు రాలేదు అనేటువంటి ఆవేదనలో ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో ఉంది ఆ రోజుల్లోనే 22,000 ఎకరాల భూముల్ని సేకరించినటువంటి పరిస్థితి అంటే 1970-80 మధ్యలో జరిగినటువంటి భూసేకరణలో అప్పటికే 22,000 ఎకరాల భూముల్ని రైతులు విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఇచ్చారు ఈరోజు 30,000 ఎకరాల రైతు రాజధాని కోసం ఎన్ని రకాల రాజకీయాలు రాద్దాంతాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం ఆ రోజు ఒక పరిశ్రమ కోసం 22,000 ఎకరాలని భూములు త్యాగం చేసినటువంటి పరిస్థితి ఆ త్యాగం చేసిన కుటుంబాల వారికి కూడా ఇప్పటికీ ఉద్యోగాలు రాక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని ప్రైవేటు చేతుల్లో పెడితే కనుక ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి ప్రమాదం ఉంది అనే అభిప్రాయంతోనే జనసేన పార్టీ అధినేత ఉన్నారు అలానే ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదనలో కూడా ఆ భూముల్ని అమ్మడం ద్వారా లాభసాటిగా విశాఖలోకి మార్చొచ్చు అనేటువంటి ప్రతిపాదనలో ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని కూడా పరిగణలోకి తీసుకోవద్దు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటీకరణని నిలుపుదల చేయండి అలానే గనుల్ని కేటాయించడం ద్వారా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని లాభాల బాటలోకి నడిపించండి అనేటువంటి విజ్ఞప్తిని కూడా ప్రధానమంత్రికి చేసేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది ఈ ప్రతిపాదన ఇప్పటికే ఇక్కడ జనసేన పార్టీ చేసిన ఆందోళనలు కావచ్చు అలానే రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పినటువంటి అభిప్రాయాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని కొంత స్లో చేసినటువంటి పరిస్థితి కొంత నెమ్మదించినటువంటి వాతావరణం ఉంది అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రైవేటీకరణ జరగదు అనేటువంటి ఒక హామీ ఇప్పిస్తే కనుక అది ఒక గొప్ప సక్సెస్ అయ్యేటువంటి విషయంగా మనం చూడాల్సి ఉంటుంది కానీ ఈ అంశాన్ని కూడా ప్రత్యేకంగా ప్రధానితో పవన్ కళ్యాణ్ చర్చించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి దీనిపైన ఎటువంటి పర్యవసానాలు పరిణామాలు ఉంటాయో వేచి చూడాల్సిందే జ్యోతి రేపటి ప్రధాని